కాదు మీరు అంత అరిచారు గాని ఆయన కూడా మాట్లాడనన్నారు ఒక ఆయన ఉన్నారు మా మాటలు కూడా ఆయన మాట్లాడేస్తారన్నారు ఇంతకీ ఆయన ఎవరంటే రీసెంట్ గా ఆయన గురించి మనం మాట్లాడుకుంటూ ఉన్నాం రీసెంట్ సినిమాల్లో అన్నిటిలో ఆయన క్యారెక్టర్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు సో సక్సెస్ఫుల్ యాక్టర్ మన రాహుల్ రామకృష్ణ గారిని వేదిక మీద రాసినక స్వాగతం పలుకుతున్నాం వేదిక లేదండి ఇక్కడ వేదిక అలవాటు అయిపోయింది నాకు మీరు ఎక్కడ ఉంటే అక్కడే వేదిక యా అందర్ స్పీచ్ ఇప్పుడు మీరు ఎడిటర్ డిఓపి అండ్ మీ స్పీచ్ సినిమా చాలా బాగుంటుంది తప్పకుండా చూడండి ఏంటది అది ఎడిటర్ స్పీచ్ అంతే ఉంటుంది తర్వాత డిఓపి స్పీచ్ మీ స్పీచ్ సో స్కైలాబ్ పడుతున్నప్పుడు అందులో ముగ్గురు ఆస్ట్రోనాట్స్ ఉంటారన్నమాట అది నేను సత్య నిత్య మేము వచ్చి హైదరాబాద్లో ల్యాండ్ అయ్యి క్యాబ్ తీసుకొని బండలింగంపల్లికి వెళ్ళి చేరాని పనులన్నీ చేసి ఈ సినిమా చేసామన్నమాట ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కొడతారు నన్ను జనాలు సో తప్పకుండా ఈ సినిమా చూడండి నేను చెప్పినా చెప్పకపోయినా మీరు ఎలా మీకు నచ్చింది మీరు చేస్తారు సో మీరు సినిమా చూస్తారని ఆశిస్తున్నాను అందరూ చాలా బాగా చేశారు పేరు పేరున అందరు చాలా బాగా చేశారు ఇంతకంటే నేను ఎక్కువ ఏం చెప్పదలుచుకోలేదు థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే ఇంతకంటే ప్రిపేర్ అవ్వరు కాబట్టి చెప్పరా లేకపోతే ఏం జరిగింది అని బట్ ఏం చెప్పినా చిన్న షార్ట్గా చెప్పినా చాలా స్వీట్గా చెప్పారు అండ్ వాళ్ళకి అర్థమైపోయింది థ్యాంక్ యూ సో మచ్ విష్ యూ గుడ్ లక్ యాజ్ యూజువల్ మీకు కూడా వాళ్ళు ఎలా మంచి సినిమాలు వచ్చి చూస్తారో అలానే మంచి సినిమాల్లో మీరు కూడా ఉంటారు మిమ్మల్ని కూడా చూడడం జరుగుతుంది అండ్ ఆల్ ది వెరీ బెస్ట్ ఈరోజు ఈ ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ నా కృతజ్ఞతలు బేసిక్గా ఈ స్కైల్యాబ్ అనే జర్నీ పృథ్వీ గారితోనూ మరియు జనార్దన్ రెడ్డి గారితో మరియు కమలాకర్ రెడ్డి గారితో ఒక 2.5 ఇయర్స్ జర్నీ ఇది అంతకుముందు కూడా ఈ డిస్కషన్స్ జరిగి ఒక ప్లానింగ్ ప్రకారం వచ్చి ఈ మూవీ ఒక రూపుదాల్చడానికి కూడా కండల్కర్ రావు మన విశ్వక్ కూడా చాలా కష్టపడ్డాడు సో మెనీ డిస్కషన్స్ సో మెనీ థింగ్స్ అల్టిమేట్లీ ఈరోజు ఒక ట్రైలర్ లాంచ్ December 4th రిలీజింగ్ పొజిషన్కి మేము రీచ్ అయ్యాం విశ్వక్ యొక్క కాన్ఫరెన్స్ స్టోరీ పైన చాలా అద్భుతంగా ఉండేది ఈవెన్ నేను హాస్పిటల్ ఫినిష్ చేసుకున్న తర్వాత కూడా కూర్చొని సో మెనీ టైమ్స్ ఈ డిస్కస్డ్ అవుట్ కమలాకర్ రెడ్డి గారు మరియు జనార్దన్ రెడ్డి గారి వల్ల ఈ ప్రాజెక్ట్లో నేను ఇన్వాల్వ్ అయ్యాను పృథ్వీ గారితో కూడా మంచి అసోసియేషన్ నడిచింది నాకున్న చిన్న ఒక చిన్న సెంటిమెంట్ ఏంటంటే 1979 దట్ వాజ్ స్కైల్యాబ్ వాజ్ ఫాలెన్ అవుట్ అది పడుతుందని చెప్పిన 4 డేస్కి నేను పుట్టడం జరిగింది దట్ ఈస్ వాజ్ షార్ట్ సో అది నిజంగా పడి ఉంటే మేబీ వీఆర్ నాట్ హియర్ టు దాట్ ఆ రోజుల్లో జరిగిన థింగ్స్ ఒక గ్రామీణ వాతావరణంలో జరిగిన స్టోరీ ఇప్పుడున్న ఇంత కమ్యూనికేషన్స్ ఉన్నా కూడా సపోజ్ కరోనా గురించి జనాలు మాట్లాడుకుంటున్న విధానం బట్టి కానీ ఇంత అవేర్నెస్ ఉన్న ఇన్ని అపోహలు ఉన్నప్పుడు ఒక స్కైలాబ్ పడుతుంది అన్నప్పుడు ఒక మనుషుల మధ్య జరిగే సంఘర్షణ అల్టిమేట్గా మేము స్టోరీ ఎండ్లో చూపించింది ఏంటంటే పొలాలు కానీ బంగారం కానీ డబ్బు కానీ ఇవేవి మ్యాటర్ అవ్వదు అల్టిమేట్గా హ్యూమన్ వాల్యూస్ విల్ సస్టైన్ అండ్ అది మాత్రమే ఉండిపోతుంది అనేది ఈ మూవీ యొక్క అల్టిమేట్ కంక్లూజన్ అండి సో ప్రతి మూవీలో ఇంతకుముందు నేను చేసిన సప్తగిరి ఎక్స్ప్రెస్ కానీ ఎల్ఎల్బి కానీ ఆ మూవీస్ తర్వాత ఈ మూవీలో కూడా ఒక మెసేజ్ ఓరియంటెడ్ బ్యాకప్లో ఉండటం వర్కౌట్ అవ్వటం చాలా బాగా అనిపించింది నేను డైరెక్ట్గా మెనీ టైమ్స్ నేను సెట్స్లో అంతా రాలేదు ఈ సినిమాకి అంతకుముందు దగ్గర చూసుకున్నాను ఎందుకంటే పృథ్వీ ఈజ్ జెమ్ పర్సన్ చాలా హార్డ్ వర్క్ చేశారు ఆయన బాగా దీన్ని తీసుకొచ్చారు ప్రతిదీ అప్డేట్లో ఉంటూ మూవీస్లో చూసుకుంటూ వచ్చాం ఈ మూవీ అయితే పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే ఒక ప్రొడ్యూసర్ అంటే మీన్ ఒక ప్రజెంటర్గా కాకుండా నిజంగానే చాలా అద్భుతంగా ఉంటుందని నమ్ముతున్నాను అండ్ మా బ్యానర్స్ వాల్యూస్ని ఇది నిలబెడుతుందని ఖచ్చితంగా అనుకుంటున్నాను ప్రేక్షకులకు కూడా నేను విన్నవించేది ఏంటంటే ఒక యూనిక్ కొత్త కాన్సెప్ట్ సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఈ మధ్యలో చాలా ఆస్వాదిస్తున్నారు దాన్ని అభినందిస్తున్నారు అండ్ పుష్ చేస్తున్నారు ఈ మూవీని కూడా వీళ్ళందరూ పుష్ చేసి పైకి తీసుకురాగలుగుతారని ఐ మీన్ మాకు ఎంకరేజ్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్ విశ్వక్ యూ డన్ సో మచ్ హార్డ్ వర్క్ ఫర్ దిస్ అండ్ ఈవెన్ పృథ్వీ చాలా బాగా వర్క్ చేశారు ఈవెన్ మ్యూజిక్ కూడా ప్రతి బీట్ కూడా ఎలా ఉండాలని థ్యాంక్స్ టు యూ మేడం యూ డిడ్ సో మచ్ వండర్ఫుల్ మీకు కూడా సత్య గారు రాహుల్ అండ్ వీ విల్ మీట్ యూన్ సూన్ అండి అండ్ విష్ ఆస్ ద బెస్ట్ ఆల్ ది బెస్ట్ చెప్పండి అండ్ వీ వర్క్ ఇట్ అవుట్ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ రవి కిరణ్ జీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ గుడ్ లక్ అయితే డిఓపి ఆదిత్య గారిని అడిగాం మాట్లాడతారా అని లేదండి మామ కాదు మీరు అంత అరిచారు కానీ ఆయన మాట్లాడినన్నారు
మా మాటలు కూడా ఒక ఆయన ఉన్నారు ఆయన మాట్లాడేస్తా అన్నారు. ఎడిటర్ రవితేజ గారిని అడిగాం మాట్లాడతారా అని.